ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా మదనపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. బి కొత్తకోట నుంచి మదనపల్లిలోని కరోనా టెస్టు కోసం వెళుతుండగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పీలేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఏబిఎన్ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న రామకృష్ణ ముఖ్యమంత్రిని నరకాసురుడు రాక్షసుడుగా అభివర్ణిస్తూ జగన్ తల ఎప్పుడు నరుకుదామా అని ఎదురు చూస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయి వ్యక్తిపై ఇంతటి ఘోరమైన వ్యాఖ్యలు చేయటంపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమైంది. అందుకే ముఖ్యమంత్రిని తల నరుకుతానన్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో జగన్ కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తన మాటలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు రామకృష్ణ. ఇదివరకు కూడా ఒకసారి జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. తన పిన్ని చనిపోయిన విషయం దాచి ఫోర్జరీ చెక్కుల ద్వారా ఆమె పెన్షన్ డబ్బులు డ్రా చేసుకున్నాడని కెనరా బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు.